ఈ ఎన్నికల్లో టీడీపీదే విజయమన్నారు చంద్రబాబు. టీడీపీతో అభివృద్ది సాధ్యమనే నమ్మకం ప్రజల్లో ఉందని పేర్కొన్నారు. సుస్థిరమైన పాలనకు చర్యలు తీసుకుంటారని చంద్రబాబు తెలిపారు. కర్నూలు జిల్లా లోక్సభ సెగ్మెంట్లోని పార్టీ నేతలు కార్యకర్తలతో చంద్రబాబు సమీక్ష జరిపారు. ఎన్నికల తర్వాతి పరిణామాలతో పాటు కౌంటింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేతలకు తగు సూచనలు చేశారు. ఏపీ కేబినెట్ భేటీకి ఈసీ ఆమోదం తెలిపింది. షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఫోనీ తుఫాను ప్రభావం, కరువు, తాగునీటి ఎద్దడి, నరేగా కూలీల సమస్యలపై చర్చించవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. మంత్రివర్గంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవడం చేయకూడదని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావడంతో ఇవాళ మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, రాష్ట్రాల హక్కులపై డీఎంకే అధినేత స్టాలిన్, సీఎం కేసీఆర్ మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు నిర్వహించాల్సిన పాత్రపై ఇద్దరు నేతలు చర్చించారు. తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. రంగారెడ్డి జిల్లా నుంచి ఉదయ్ మోహన్ రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సతీమణి లక్ష్మీరెడ్డి, వరంగల్ నుంచి ఇనుగుల వెంకటరామరెడ్డి పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసింది. తెలంగాణలో పరిషత్ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. కాసేపట్లో తుది విడతగా 161 జెడ్పీటీసీ, 1738 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రారంభం కానుంది. పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 205 పోలింగ్ కేంద్రాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. మూడో విడతలో 30 ఎంపీటీసీ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు టీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్లో ఇటీవల సూసైడ్ చేసుకున్న ఇంటర్ విద్యార్థి నాగేంద్ర కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ పరామర్శించారు. ఏపీలో 10 పరీక్షా ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఉదయం 11 గంటలకు విజయవాడలో ఫలితాలు వెల్లడించనున్నారు. పాఠశాలల నుంచి ఇంటర్నల్ మార్కులు రాకపోవడంతో ఫలితాల ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. తమిళనాడులోని శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు తెలంగాణ సీఎం కేసీఆర్. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ చేసిన తర్వాతే పనులు ప్రారంభించాలన్నారు కాంగ్రెస్ నేత పొన్న ప్రభాకర్. కోర్టు తీర్పు లెక్క చేయకుండా అక్కడ పోలీసుల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. విశాఖలో కిడ్నీ ర్యాకెట్ కేసుపై త్రిసభ్య కమిటీ విచారణ వేగవంతం చేసింది. కిడ్నీ ఆపరేషన్స్ లో ఆసుపత్రులు నియమ నిబంధనలు పాటిస్తున్నాయా లేదా వంటి అంశాలపై కూడా విచారణ జరుపుతామంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ దానకిషోర్. ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన ఆయన అన్ని ప్రధాన రహదారులలో చెత్తను ఊడ్చడం, సామాజిక వనాల పెంపు వంటి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. సూర్యుడి భగభగలతో ఎండలకు పనిచేయలేమని జీహెచ్ఎంసీ ఉద్యోగులు విన్నవించారు. కొత్తగా ట్యాక్స్ అసెస్మెంట్ చేయాలని బిల్ కలెక్టర్లు ట్యాక్స్ ఇన్స్పెక్టర్లను కమిషనర్ ఆదేశించారు. దీంతో ఎండల దృష్ట్యా వచ్చే నెల 5 వరకు పనిచేయలేమని ఉద్యోగులు తెలిపారు. హాజీపూర్ బాలికల హత్య కేసులో నిందితుడు శ్రీనివాసరెడ్డి కస్టడీ ముగిసింది. 5 రోజుల పాటు ప్రశ్నించినా ఎలాంటి సమాధానం చెప్పలేదంటున్నారు పోలీసులు. శ్రీనివాసరెడ్డిని మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. వేములవాడ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. రుద్రవరం గ్రామంలో ఓ వెంచర్ కు పర్మిషన్ ఇచ్చేందుకు అధికారి లక్ష్మణ్ 6.5 లక్షలు డిమాండ్ చేశాడు. కర్నూలు జిల్లా అదోనిలో లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు ఎఫ్ఆర్ఓ వెంకట సుబ్బులు. బొగ్గులు బట్టి లైసెన్స్ మంజూరు కోసం వ్యాపారి నుండి 16,000 లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం బిరలంగి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బహుదా నదిలో స్నానానికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన 4 మహిళలు చనిపోయారు. గ్రామస్తులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
కొన ఊపిరితో ఉన్న వీరిని స్థానికులు ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ముగ్గురు చనిపోగా చికిత్స పొందుతూ మరొకరు కన్నుమూశారు. మృతులు నాదం బిల్లమ్మ, కమల గాయత్రి, అంజలిగా గుర్తించారు. డ్రైవర్ల నిర్లక్ష్యంతో పాటు అతివేగం వాహనాలు నడపడం వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు కరీంనగర్ జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్. వాహనాలు నడిపే ముందు అవి సరైన కండిషన్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని సూచించారు. ఖమ్మం జిల్లా చెరువు మాధారం వద్ద కోదాడకు చెందిన కాలేజీ బస్సు బోల్తా పడింది. ఘటనలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. బస్సు స్పీడ్గా వెళ్లడం వల్లే ఇది ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద వ్యక్తి ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. జడ్చర్ల మండలం బూరెడ్డి గ్రామానికి చెందిన యాదయ్య తన 2 ఎకరాల భూమిని మరో వ్యక్తి కబ్జా చేశారంటూ ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదుపై అధికారులు ఎవరూ స్పందించడం లేదంటూ తీవ్ర మనస్తాపానికి గురైన యాదయ్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. దీంతో అక్కడున్న పోలీసు సిబ్బంది అతన్ని రక్షించారు. సమాచారం తెలుసుకున్న డీఆర్ఓ న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. అప్పర్ మానేరు డ్యాం డెడ్ స్టోరేజీకి చేరింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సాగు తాగునీరు అందించే ఎగువ మానేరు డ్యాం కు పైనుంచి నీరు రాకపోవడంతో ఎండిపోయింది. కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓబులంపల్లి గ్రామ శివార్లో పిడుగుపాటుకు 2 వ్యక్తులు మృతి చెందారు. వీరిని ఓబులపల్లి గ్రామానికి చెందిన రామయ్య, హుస్సేన్ బాషాలుగా గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాకలో సీలం రఘుబాబు అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి కాల్చి చంపారు. బంధువుల ఆందోళనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడో విడత పరిషత్ ఎన్నికల్లో పలు గ్రామాల్లో జోరుగా ప్రలోభాలు నడిచాయి. శంషాబాద్ మండలంలోని జూకల్ గ్రామంలో ఓ పార్టీ నేతలు డబ్బు మద్యం పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలతో గ్రామంలో పోలీసులు తనిఖీ చేపట్టారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ముంపు బాధితులు పరిహారం కోసం నాగర్ కర్నూలు కలెక్టరేట్ ను ముట్టడించారు. కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఇచ్చిన పరిహారం తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిబంధనలు అతిక్రమించి ఇసుక తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా నందిగామ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ హెచ్చరించారు. ప్రభుత్వం సూచించిన ఇసుక రీచ్ లోనే తవ్వకాలు జరపాలన్నారు. రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు జరపొద్దన్నారు డీఎస్పీ. ఉద్యోగం పేరిట గిరిజన నిరుద్యోగులను మోసం చేశాడు కంత్రిగాడు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఏజెన్సీలో 74 మంది నుంచి 100,000 చొప్పున వసూలు చేశాడు. ఏఓబీలో మళ్లీ మావోయిస్టులు రెచ్చిపోయారు. మల్కాన్గిరి జిల్లాలో మందు పాత్ర పేల్చారు. ఈ ఘటనలో ఓ జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా కొడజర్ల మండలంలో నీటి బావిలో ఈతకు వెళ్లి డిగ్రీ విద్యార్థి నరేష్ చనిపోయాడు. స్నేహితులతో కలిసి ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. 15 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రకాశం జిల్లా మర్టూరు మండలం డేగరమూడిలో గ్రనేడ్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన తెలిపారు. ఫ్యాక్టరీ వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ప్యాపల్లి మండలం బోయిన్ చెరువుపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 3 షాపులు, 1 ద్విచక్ర వాహనం దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. హైదరాబాద్ కార్వాన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోకోకోలా కంపెనీ పక్కనే ఉన్న ఓ ఫర్నిచర్ షాప్లో మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున మంటలు వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా కమ్మేసింది. మంజీరా నది నీటి మట్టం 0కు పడిపోయింది. మడుగులో ఉన్న నీటిని తాగునీటికి సరఫరా చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. మరికొన్ని రోజులు ఈ నీరు కూడా ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. విజయవాడలోని ఇంటర్ బోర్డ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వేసవిలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోన్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ముట్టడికి ఎస్ఎఫ్ఐ నేతలు యత్నించారు.
సినీ నటుడు ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో తొలి ఉగ్రవాది హిందూ వ్యక్తేనని అన్నారు. గాడ్సేతోనే దేశంలో ఉగ్రవాదం ఆరంభమైందని వివాదాస్పద కామెంట్స్ చేశారు కమల్. కమల్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన కమల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కోడ్ ఉల్లంఘన కింద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ హయాంలో రక్షణ ఒప్పందాల్లో చోటు చేసుకున్న అవినీతిపై ప్రధాని మోదీ మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ రక్షణ ఒప్పందాలను కాంగ్రెస్ పార్టీ డబ్బు అందించే యంత్రాలుగా భావించిందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ఈ ఐదేళ్లలో దేశానికి ఏమీ చేయలేదని, కేవలం మాటలతో కాలయాపన చేశారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె, రైతుల కోసం మోదీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు కానీ వారి కోసం ఆయన ఏమీ చేయలేదన్నారు. పశ్చిమ బెంగాల్లో అమిత్ షాకి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణించిన విమానాన్ని బరైపూర్లో దిగేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. బెంగాల్లో ర్యాలీలు అడ్డుకున్నా బీజేపీ విజయాన్ని మాత్రం మమత ఆపలేరని షా విరుచుకుపడ్డారు. దేశంలో రాజకీయ విలువలను దిగజార్చేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడు రాహుల్, దేశ ప్రధానిని చౌకీదార్ చోర్ హే అంటూ అసభ్య పదజాలంతో దూషించడం ఏంటని ప్రశ్నించారు. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ మేనేజర్ సీఈఓ చందా కొచ్చార్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇదే కేసులో కొచ్చార్ భర్తను కూడా విచారించారు. బ్యాంకు రుణంలో అవకతవకలు జరిగినట్టు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. తిరుపతిలో తాతయ్య గుంట గంగమ్మ జాతర ప్రధాన ఘట్టానికి చేరుకుంది. తెల్లవారుజామునే సప్పరాలను నెత్తిన పెట్టుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి అశేషంగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. శ్రీలంక మరోసారి అట్టుడికింది. మసీదులు, ముస్లింల దుకాణాలపై ఆందోళనకారులు దాడులు చేశారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులపై టీఆర్ గ్యాస్ ప్రయోగించారు. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. మయన్మార్లో ఓ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడగా పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి 100 మంది ప్రాణాలు కాపాడారు. సాంకేతిక లోపంతో ముందు భాగంలోని టైర్ తెరుచుకోలేదు. దీంతో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని రన్వేపై దింపాడు. పశ్చిమాసియా సముద్ర జలాల్లో అమెరికా సైన్యాన్ని మోహరించడంపై ఇరాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికి ఉద్రిక్త పరిస్థితులను కలిగించడమేనని ఇరాక్ కమాండర్ ఒకరు తెలిపారు. అయితే తమ నైజం యుద్ధం కాదని అమెరికా పునరుద్ఘాటించింది. దేశంలో పెరిగిపోతున్న గన్ కల్చర్కు వ్యతిరేకంగా అమెరికాలో విద్యార్థులు కదం తొక్కారు. కొలరాడోలో 100,000 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు బాధితుల సమావేశమై దేశంలో విచ్చలవిడి తుపాకీ కాల్పులకు నిరసన వ్యక్తం చేశారు.